ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడులో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి మరియు 9వ తరగతికి ఆన్లైన్ అప్లికేషన్లను నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2021వ సంవత్సరానికి సంబంధించిన 6వ తరగతికి చాలా తక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందని, విద్యార్థి తల్లిదండ్రులు త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 15వ తారీఖు వరకు మాత్రమే కాబట్టి సమయం చాలా తక్కువ ఉన్నందువల్ల ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేదు. ఎవరైతే మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. ఎలాంటి అపవాదుల్ని నమ్మవద్దు, ఎవరి ప్రలోభాలకు లొంగవద్దు. కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ తీసుకొని విద్యార్థులు కూడా ఇక్కడ ఫలితాలలో ముందుండి ఈ విద్యాలయంలో చేరుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థిని విద్యార్థులు 5 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది, 7 సంవత్సరాల తర్వాత 12th క్లాస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ మనవి, ఈ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఆఖరు తేదీ దగ్గర పడుతున్నందున వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా, ప్రవేశ పరీక్షకి అప్లికేషన్ పెట్టవలసిందిగా మనవి చేస్తూ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరినీ ఇంకొకసారి అర్థిస్తూ ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ, ప్రకాశం 2, మార్కాపురం. ఈ జవహర్ నవోదయ విద్యాలయ ప్రకాశం 2 2009వ సంవత్సరంలో స్థాపించబడింది. మన జిల్లాలో 2 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒకటి ఒంగోలు టౌన్లో ఉంది, రెండోది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నవోదయ విద్యాలయంలో ప్రతి సంవత్సరం 80 మంది విద్యార్థులని 6th క్లాస్లో అడ్మిషన్ చేసుకుంటాము. ఈ విద్యాలయం ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ అన్ని వసతులని ఉచితంగా సమకూర్చి వారిని అన్ని విధాలుగా ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా తీర్చిదిద్దుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సుశిక్షితులై భారతదేశం మొత్తానికి చెందినవారు. ఇక్కడ పనిచేసేవారు కేరళ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారు అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు అన్ని భాషల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటారు. అదేవిధంగా ఈ అందరితోటి మెలగటం వలన జాతీయ సమైక్యత నేర్చుకుంటారు. మా విద్యాలయంలో చక్కని విద్యాబోధన జరుగుతుంది. అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు 24 గంటల పాటు వీళ్ళని పర్యవేక్షిస్తూ విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు. ఈ విద్యాలయం గత 6 సంవత్సరాల నుంచి అత్యున్నతమైనటువంటి ఫలితాలను అందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయాలన్నింటిలో ఉన్నత స్థానంలో ఉంది. గత సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి రోహిత్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి 12వ తరగతిలో CBSE సిలబస్లో 480 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా నిలిచాడు. అదేవిధంగా ఇద్దరు విద్యార్థులు IIT లో సీట్లు సంపాదించారు. ఒక విద్యార్థి ఈరోజే NIIT పాట్నా